జమ్మలమడుగు మండలం గోరెగనూరు గ్రామంలో దాదాపు 100 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరుతున్న సందర్భముగా జమ్మలమడుగు వెళ్లడానికి సిద్ధమైన మాజీ పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పోలీసులు వ్యవహరించిన తీరు, ప్రభుత్వ అసమర్థత మరియు వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీకి అమ్ముడిపోయిన మంత్రి ఆదినారాయణ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మలమడుగు మండలం గొరిగనూరు గ్రామానికి మేము వెళ్ళవలసిందే. గత 3 రోజులుగా గత దాదాపు ఆదివారం నుంచి ఈ గ్రామానికి వెళ్ళద్దు అని చెప్పి మరి డిఎస్పీ జమ్మలమడుగు డిఎస్పీ గారు మమ్మల్ని అనేక రకాలుగా మా మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు, వెళ్ళద్దు అని చెప్పి. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం మరి నేను వెళ్ళి ఎస్పీ గారిని కలవడం జరిగింది. కడప ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎస్పీ గారు చాలా స్పష్టంగా ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళే స్వేచ్ఛ ఉంటుంది, కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే మాత్రం ఇరు వర్గాల మీద మేము చాలా కఠినంగా ఉంటామని చెప్పి చెప్పారు. మేము స్వాగతించాం, ఎందుకంటే మా వల్ల ఎప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు కాబట్టి మేము స్వాగతించినాం. చాలా సంతోషం సార్, మేమైతే వెళ్తాము. మీరు కావాలంటే కండిషన్స్ కూడా పెట్టండి, మేము ఆ కండిషన్స్ కూడా ఫాలో అవుతామని కూడా చెప్పాము. ఆ తర్వాత జమ్మలమడుగు డిఎస్పీ గారికి చెప్పమన్నారు. ఎస్పీ గారు వెళ్ళే సమయము ఎవరెవరు వెళ్తున్నారు, అదేవిధంగా ఎవరెవరు ఇళ్లకు వెళ్తున్నారు ఆ ఊళ్ళో అంత డీటెయిల్స్ ఇవ్వన్నారు. మా సుధీర్ రెడ్డి గారు వెళ్ళి మొత్తం స్పష్టంగా డీటెయిల్స్ ఇచ్చేసారు జమ్మలమడుగు డిఎస్పీ గారు. ఇవాళ ఉదయం మేము వెళ్ళవలసి ఉండగా డిఎస్పీ గారు మళ్ళీ టైం మార్చారు, మీరు సాయంకాలం పూట పోవద్దు, మధ్యాహ్నం 1 గంటకు పోండి అని చెప్పారు. సరే అని ఒప్పుకున్నారు. మీరు మీ కార్యకర్తలు ఎవరిని తీసుకెళ్ళద్దు, కేవలం మీ ముగ్గురు మాత్రమే వెళ్ళాలని చెప్పారు. దానికి సరే అని ఒప్పుకున్నారు, ఎందుకంటే మా ఇంటెన్షన్స్ చాలా క్లియర్. ఊళ్ళోకి పోవాలా, వైఎస్ఆర్సీపీలో చేరాలని ఇంట్రెస్టెడ్గా ఉన్న ఆ కుటుంబాలన్నింటినీ జాయిన్ చేసుకోవాలా, రావాలా, అంతే తప్ప మాకు ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేసే ఉద్దేశం మాకు లేదు. కాబట్టి డిఎస్పీ గారు ఏం కండిషన్స్ చెప్పినా కూడా అన్ని కండిషన్స్ మేము ఓకే చెప్పినాం. ఇన్స్పెక్ట్ ఆఫ్ యాక్సెప్టింగ్ ఆల్ దేర్ కండిషన్స్, ఇప్పుడు వచ్చి మళ్ళీ మేము పోకుండా అడ్డుకుంటా ఉన్నాము. ఎక్కడ న్యాయం ఇది అసలు? ఒకవైపు సురేష్ బాబు గారిని ఆయన ఇంటి దగ్గర ఆపుతున్నారు, ఒకవైపు సుధీర్ రెడ్డిని ఆయన ఇంటి దగ్గర ఆపేస్తారు, ఒకవైపు నన్ను శంకరను మా ఆఫీస్ దగ్గరికి ఆపేస్తారు. ఎంతవరకు మరి పోలీస్ డిపార్ట్మెంట్కి సమంజసమని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. నిజంగా నేను ఎస్పీ గారు ఇచ్చిన, ఎస్పీ గారు ఏదైతే మాట్లాడారో ఈ లెటర్ అండ్ స్పిరిట్ అది అమలు కావడం లేదు కదా ఈరోజు. ఈరోజు కేవలం ఆదినారాయణ రెడ్డి భయం ఒకటే, ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు గ్రామంలోకి వస్తే ఈ కుటుంబాలు ఏవైతే వైఎస్ఆర్సీపీలో చేరుతున్నాయో ఆ కుటుంబాలన్నీ వైఎస్ఆర్సీపీలో చేరితే ఈ ఒక్క గ్రామంతో ఈ ఒక్క చేరికతో పోదు, ఇంకా క్రమంగా మొత్తం ఆయన స్టాంపింగ్ విలేజెస్ ఏవైతే 5-6 గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నీ వైఎస్ఆర్సీపీ వశమైపోతాయనే భయంతో కేవలం ఇటువంటి పిరికిపంద చర్యలు ఆదినారాయణ రెడ్డి గారు చేపడతా ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం ఆదినారాయణకి, ఆదినారాయణ రెడ్డి గారు మీరు పులిదలకు వచ్చారు, మా ఎర్రగొడి పల్లెకి వచ్చారు, మా సరాయిపల్లెకి వచ్చారు, మా బలప్నూరుకి వచ్చారు, మా సింహాలపురం మండలంలో కురాలని తిరిగారు. మీరు పులిదలలో తిరిగినప్పుడు ఏ ఒక్కరమైనా అడ్డుకున్నామా, ఏ ఒక్కరమైనా మిమ్మల్ని రావద్దని చెప్పినామా? మాకున్న విఘ్నత అది, నీకు విఘ్నత లేదా? మరి ఎవరు ఎక్కడైనా తిరిగే హక్కు ఉంటుంది. పులివెందులలో నువ్వు తిరిగేటప్పుడు మేము కనీసం ఇన్స్టిగేట్ చేసే కామెంట్స్ కూడా చేయలేదు. నువ్వు ఊళ్ళలోకి వచ్చి నోటికి వచ్చినట్టు మమ్మల్ని విమర్శించిపోయినావు, అయినా మేము ఎక్కడ నిన్నేం మాట్లాడలేదు, నిన్నెక్కడ అడ్డుకోలేదు. ఇవాళ కేవలం వైఎస్ఆర్సీపీలో చేరడానికి కొంతమంది ముందుకొస్తే నువ్వు మేము గ్రామంలోకి రాకుండా నువ్వు అడ్డుకుంటున్నావంటే నువ్వు అసలు ఒక నాయకుడివైనా ఒక మనిషివైనా అని చెప్పి నేను ఆదినారాయణ అడుగుతా ఉన్నా. సంతలో పశువు తిన్నప్పుడు భయం నువ్వు ఎప్పుడు ప్రలోభ పెట్టే రాజకీయాలు భయపెట్టే రాజకీయాలే తప్ప నిజంగా ప్రజల ప్రేమాభిమానాలతో రాజకీయాలు చేయడం నీకు సాధ్యం కాదు అని చెప్పి మరోసారి ఈ ఘటన ద్వారా నువ్వు రుజువు చేసుకున్నావు. ఇవాళ నువ్వు పోలీసులను అడ్డు పెట్టుకుని మేము గ్రామంలోకి రాకుండా నువ్వు అడ్డుకుని